హైదరాబాద్ అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018 మార్చిలో నిర్వహించిన ఎస్ఎస్సి పరీక్ష ఫలితాలను ఈరోజు ప్రకటించడం జరుగుతున్నది. 2018 ఎస్ఎస్సి పరీక్షలకు గాను 5,38,958 మంది విద్యార్థులు ఎన్రోల్ చేసుకుంటే 5,34,726 విద్యార్థులు మాత్రము పరీక్షలకు హాజరయ్యారు. దీంట్లో 5,01,732 రెగ్యులర్ స్టూడెంట్స్ అయితే 32,994 మంది ప్రైవేట్ క్యాండిడేట్స్ అపేర్ అయ్యారు. అంటే మొత్తంగా 2018 మార్చ్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో 5,34,726 మంది పరీక్షలు రాశారు. ఇందులో రెగ్యులర్ క్యాండిడేట్స్కి సంబంధించి స్టేట్ పాస్ పర్సంటేజ్ వచ్చి 83.78. ఈ 10th పరీక్షా ఫలితాలలో కూడా బాలికలే మళ్ళీ పైచేయి సాధించారు. బాలికల పాస్ పర్సంటేజ్ వచ్చి 85.14, బాయ్స్ పాస్ పర్సంటేజ్ వచ్చి 82.46. బాలికల పాస్ పర్సంటేజ్ బాలుల కన్నా 2.68 ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం జరిగిన పరీక్షలలో రాష్ట్ర వ్యాప్తంగా 2,125 పాఠశాలలు 100% ఫలితాలు సాధించాయి. ఈ సంవత్సరం మార్చి 2018లో నిర్వహించిన ఎస్ఎస్సి పరీక్షలలో రాష్ట్ర వ్యాప్తంగా 2,125 పాఠశాలలు 100% ఫలితాలు సాధించాయి. 21 పాఠశాలలు 0 ఫలితాలను కూడా పొందాయి. దాంట్లో 11 ప్రైవేట్ పాఠశాలలు కూడా ఉన్నాయి. ఈ పరీక్షా ఫలితాలలో తెలంగాణలోని 31 జిల్లాలకు గాను మొదటి స్థానంలో జైత్యాల జిల్లా వచ్చింది. చివరి స్థానంలో ఆదిలాబాద్ జిల్లా వచ్చింది. అదేవిధంగా మేనేజ్మెంట్ వైజ్ కనుక చూస్తే మొదటి స్థానంలో బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 96.18% ప్రథమ స్థానంలో వచ్చాయి. మేనేజ్మెంట్ వైజ్ ఫలితాలను విశ్లేషించినప్పుడు బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూల్స్ 96.18 పాస్ పర్సంటేజ్తోని మొదటి స్థానంలో ఉంటే, తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే జనరల్ రెసిడెన్షియల్ స్కూల్స్ 94%తోని రెండవ స్థానంలో ఉన్నాయి. మోడల్ స్కూల్స్ 92.16%తోని మూడవ స్థానంలో ఉంటే, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 4వ స్థానంలో ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్ 5వ స్థానంలో ఉన్నాయి. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే ప్రైవేట్ స్కూల్స్ కన్నా ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అదేవిధంగా మోడల్ స్కూల్స్ మంచి ఫలితాలు సాధించాయని చెప్పి ఈ సందర్భంగా నేను సవినేగతలు చేసుకుంటున్నాను. దానికి తోడుగా 31 జిల్లాల ఫలితాలు కూడా మీకు ఇచ్చే నోట్లో ఇస్తున్నాం. జగిత్యాల మొదటి స్థానంలో, కరీంనగర్ 2వ స్థానంలో, సిద్దిపేట 3వ స్థానంలో, నిజామాబాద్ 4వ స్థానంలో, వరంగల్ అర్బన్ 5వ స్థానంలో, ఇట్లా వరుసగా 31 జిల్లాల యొక్క పరీక్షా ఫలితాలు కూడా మీకు ఇవ్వడం జరుగుతున్నదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈ 100% పాస్ పర్సంటేజ్ సాధించిన 2,125 స్కూళ్లలో 686 స్కూల్స్
జెడ్పీ స్కూల్స్ ఉన్నాయి, 76 కేజీబీవీలు ఉన్నాయి, 35 మోడల్ స్కూల్స్ ఉన్నాయి, 30 గవర్నమెంట్ హై స్కూల్స్ ఉన్నాయి, తర్వాత ఆశ్రమ్ స్కూల్స్ ఒక 20 ఉన్నాయి, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 18, ప్రైవేట్ స్కూల్స్ 1225, మొత్తంగా 2125 స్కూల్స్ ఈసారి 100% పాస్ పర్సంటేజ్ను సాధించడం జరిగింది. ఈ సంవత్సరం ఎస్ఎస్సి మార్చి పరీక్షలలో తప్పిన విద్యార్థుల కొరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ నిర్వహించడానికి కూడా షెడ్యూల్ను ప్రకటించడం జరుగుతున్నది. 4 జూన్ 2018 నుండి 19 జూన్ 2018 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ఎస్ఎస్సి కొరకు నిర్వహించడం జరుగుతుంది. టైమింగ్ 9:30 AM నుంచి 12:15 PM వరకు ఉంటుంది. లాస్ట్ డేట్ ఫర్ రెమిటెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ 21 మే 2018 అని విద్యార్థులకు తెలియజేయడం జరుగుతున్నది. అంతేకాకుండా ఎవరైనా రీవాల్యుయేషన్ కానీ రీవెరిఫికేషన్ కానీ లేదా వాల్యూడ్ ఆన్సర్స్ బుక్ కావాలనుకుంటే కూడా వాళ్ళు అప్లై చేసుకోవటానికి కూడా దీంట్లో అవకాశం కల్పించాం. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రెస్కి ఇచ్చే నోట్లో ఇవన్నీ కూడా పెడుతున్నాం. అంతేకాకుండా ఈ రిజల్ట్స్ అన్నీ కూడా వేరియస్ వెబ్సైట్లలో అందుబాటులో ఉండే విధంగా దాదాపు 10 వెబ్సైట్స్ టోటల్గా 10 వెబ్సైట్స్ కూడా వాటి వివరాలు కూడా ఈ యొక్క ప్రెస్కి ఇచ్చే ఈ ఇన్ఫర్మేషన్లో ఇవ్వడం జరుగుతున్నదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి కూడా తెలియజేస్తున్నాం. తర్వాత పాస్వర్డ్ ముందు సీడీలు ప్రెస్ నోట్ ఇచ్చినది ఇవ్వమంటారా? ఎట్లా చేయండి? ఓకే, యూఆర్ కరెక్ట్, సీడీ రిలీజ్ చేయండి, అది ఓపెన్ చేయకండి ఇప్పుడు. ఒకసారి పాస్వర్డ్ చూపించమంటారా? ఒకసారి దయచేసి సహకరించండి, 300 కాపీలు తెచ్చిన మీకు 200 ఇస్తాం, తొందర ఏం లేదు.
సో పాస్వర్డ్ రివార్డ్ 18 రివార్డ్ 18 REWARD18 రివార్డ్ 18 అన్నీ కూడా క్యాపిటల్స్ థ్యాంక్ యూ వెరీ మచ్.